హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ బ్యాంకుల్లో అప్రెంటిషిప్ పోస్టులను భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ వచ్చిందండి. సొంత గ్రామంలో, సొంత ఊర్లో, సో బ్యాంకీలకు సంబంధించిన అప్రెంటిషిప్ పోస్టులు అన్నమాట. 15,000 రూపాయల జీతం ఇస్తారు. ఎవరు మిస్ చేయొద్దు, ఎటువంటి రాత పరీక్ష ఏమీ ఉండదు. జస్ట్ మీకు మెరిట్ బట్టి ఈ జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. ఎవరైతే బ్యాంకీలలో ఉద్యోగాల్లో స్థిరపడాలి అనుకుంటారో వాళ్ళకి ఇది సువర్ణ అవకాశం. ఈ సర్టిఫికేట్లు మనకు చాలా బాగా ఉపయోగపడతాయి. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలాగే ప్రతి ఒక్కరు వీడియోని చూస్తూ లైక్ చేయండి. మీరు ఇచ్చే ఆ ఒక్క చిన్న లైక్ అనేది మాకు చాలా మోటివేషన్ ఇస్తుంది అనమాట ఇలాంటి వీడియోస్ చేయడానికి. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ సింబల్ని కూడా ఆల్లో పెట్టుకోండి. ఓకే, మనకి నోటిఫికేషన్ వచ్చింది ఎక్కడి నుంచి అంటే ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ అనమాట. ఇక్కడి నుంచి మనకు అప్రెంటిస్షిప్స్ని భర్తీ చేస్తున్నట్లు మనకి నోటిఫికేషన్ని విడుదల చేశారు. ఆప్కాబ్ విజయవాడ నుంచి అయితే రావడం జరిగింది. టోటల్గా మనకి ఇక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయంటే 25 సీట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయని, అంటే 25 పోస్టులు అని చెప్తే మీకు అర్థమవుతుంది. సో మనకు ఈ ఉద్యోగాలకు లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే మనకు 28వ తారీఖు. ఫ్రెండ్స్, చాలా తక్కువ మందికి తెలుసు ఈ నోటిఫికేషన్ గురించి. ఇంకా మనకు కేవలం 7 రోజుల్లోనే క్లోజింగ్ అయిపోతుంది, కాబట్టి వెంటనే అప్లికేషన్ పెట్టుకోండి. సో మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు చేస్తారంటే 2 నవంబర్ అన్నీ కుదిరితే రేపు నెలలో మనము ఆ యొక్క అప్రెంటిస్షిప్ పోస్ట్లో ఉండొచ్చు అనమాట. సో ఇది చాలా మంచి అవకాశం అండి. రాత పరీక్ష లేకుండా భర్తీ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే అప్రెంటిస్షిప్ ఇది ఎంప్లాయ్మెంట్ కాదు బ్యాంకీలో అని చెప్పి చాలా క్లియర్గా అయితే చెప్తున్నారు వీళ్ళు. సో క్వాలిఫికేషన్ చూడండి, బ్యాచిలర్స్ డిగ్రీ అంటే డిగ్రీ ఉండాలి. ఏ విభాగాల్లో చూడండి, బ్యాంకింగ్లో అయినా, కామర్స్లో అయినా, అకౌంటింగ్లో అయినా, ఆడిటింగ్లో అయినా, అగ్రికల్చర్లో అయినా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అయినా, ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఏదో ఒక దాంట్లో మీరు డిగ్రీ అనేది అర్హత కలిగి ఉండాలి. అలాగే మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ అంటే రాయడం చదవడం వచ్చుండాలి. సో తెలుగు వాళ్ళం కాబట్టి మనకు తెలుగు అనేది ఇంకా మనము అడగాల్సిన పని లేదు. సో ఇంగ్లీష్ కూడా రాయడం చదవడం మాత్రమే, మాట్లాడడం కూడా ఏమీ అవసరం లేదు కాబట్టి ఇది కూడా అందరికీ ఇవ్వచ్చు. సో క్వాలిఫికేషన్ మీకు ఎలిజిబులే కదా. ఇక వయసు ఎంత ఉండాలి మనకు అంటే మనకు మినిమం 20 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం 28 ఏళ్ళ వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో మనకు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ 1 ఇయర్ ఉంటుంది. సో తర్వాత పొడిగించడం జరుగుతుంది, లేకపోతే తీసేస్తారు, సర్టిఫికేట్ ఇస్తారు. ఓకేనా? సో మనకు ఎవరైతే 10th ఇంటర్ లెవెల్లో తెలుగు లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ చదివి ఉంటారో వాళ్ళకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ పెట్టరన్నమాట తెలుగు లాంగ్వేజ్ సంబంధించి. సో మన తెలుగు రాష్ట్రాల వాళ్ళందరికీ కూడా 10th వరకు కూడా తెలుగు లాంగ్వేజ్ చదివి ఉంటాం కాబట్టి మనకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఏం పెట్టరండి. సో క్లియర్. ఇక మీకు ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీకి 3 ఏళ్ళ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో మనకి ఇక్కడ కృష్ణా మరియు ఎన్టీఆర్ డిస్టిక్లో 17 వ్యాకెన్సీస్ ఉన్నాయి, గుంటూరు డిస్టిక్లో 7 ఉన్నాయి, చిత్తూరు డిస్టిక్లో 1 ఉంది. మీరు ఏ డిస్టిక్ వాళ్ళైనా అప్లికేషన్ పెట్టుకోండి. ఉన్న పోస్టులు మనం ఎక్కడ చేయాలి అప్రెంటిస్షిప్, ఎక్కడ చేయాలి పని అంటే ఈ యొక్క జిల్లాల్లో, కృష్ణా, ఎన్టీఆర్ డిస్టిక్లు, గుంటూరు, చిత్తూరు డిస్టిక్లో అయితే మనం పనిచేయాలి, మీరు ఎక్కడి వాళ్ళైనా సరే. అర్థమైందా? స్టైపెండ్ ఎంత ఇస్తారు మనకు? 15,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది అండి. ఓకేనా? సో మనకి ఇందులో బ్యాంకీ వాళ్ళు 10,500 రూపాయలు ఇస్తారు, గవర్నమెంట్ నుంచి 4,500, మొత్తం 15,000 రూపాయలు పర్ మంత్ మన అకౌంట్లో పడిపోతుంది. సో మీరు అనుకోవచ్చు జాబ్ కాదు కదన్నా ఇది అని చెప్పేసి. నిజమే కాదు, అందుకే మీకు ముందే చెప్పాను ఇది అప్రెంటిస్షిప్స్. సో ఈ సర్టిఫికేట్ అనేది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. రేపు ఫ్యూచర్లో ఏమైనా జాబ్స్ పడ్డప్పుడు మేము ఆల్రెడీ మీ బ్యాంకులో చేసాము అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తే 100 మంది అప్లై చేస్తే ఆ 100 మందిలో మీకే ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. అలా ఉంటుంది కాబట్టి దీనికి ఖచ్చితంగా మీరు తెచ్చిపెట్టుకోండి సర్టిఫికేట్. మీకు ఎవ్రీ మంత్ కూడా 15,000 రూపాయలు వస్తుంది. సో మనకు మంచి శాలరీనే చెప్పచ్చు, అది కూడా సొంత గ్రామంలో, బయటికి కూడా ఏం వెళ్ళడం లేదు కదా. సో ఎలా అప్లై చేయాలి చూడండి, ఇక్కడ nots.education.gov.in అనే అఫీషియల్ వెబ్సైట్ ఉంది, గవర్నమెంట్ వెబ్సైట్. ఆ వెబ్సైట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఒక ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఎన్రోల్మెంట్ నెంబర్, ఈ నెంబర్ మీ దగ్గర పెట్టుకొని ఈ నెంబర్ని మీరు పక్కన నోట్ చేసుకోండి. సో ఆ నెంబర్ని నోట్ చేసుకున్న తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. ఆ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి మన సర్టిఫికేట్స్ని కూడా అటాచ్ చేసి మనము ద డిప్యూటీ డైరెక్టర్, ద డిప్యూటీ జనరల్ మేనేజర్, హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్, ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ బ్యాంక్ లిమిటెడ్, ఎన్టీఆర్, సో మనకు శాఖాహార భవన్, శాఖార భవన్, గవర్నర్పేట్, విజయవాడ, 5200. సో ఈ యొక్క అడ్రస్కి అయితే మనం సెండ్ చేసేయాలండి. అర్థమైందా? సో ఈ అడ్రస్కి 28వ తారీఖు లోపల సెండ్ చేసేయాలి. సో వచ్చిన సర్టిఫికేట్స్ని కూడా వెరిఫై చేసి వాళ్ళు మెరిట్ బట్టి మీకు ఈ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఆ యొక్క
వెబ్సైట్లో ఖచ్చితంగా ఎన్రోల్మెంట్ చేసుకోండి. ఆ ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది మీరు అప్లికేషన్ ఫామ్లో వేయవలసి ఉంటుంది. ఇది అప్లికేషన్ ఫామ్ మనకు. సో ఇది అప్లికేషన్ ఫామ్ అండి. ఈ అప్లికేషన్ ఫామ్ని మనం ఫిల్ చేయవలసి ఉంటుంది. అర్థమైందా? సో నాట్స్ ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది కదా మనం ఏదైతే ఆ యొక్క వెబ్సైట్లో చేసుకోవాలని చెప్పాను కదా, ఇక్కడ ఆ నెంబర్ని ప్రొడ్యూస్ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అని కూడా ఫిల్ చేసి మన సర్టిఫికేట్స్ అని కూడా అటాచ్ చేసి మనము ఆ యొక్క సెండ్ చేయాలి. అర్థమైందా? సో ఇది ఫ్రెండ్స్ మనకు మన ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ బ్యాంక్ నుంచి వచ్చిన ఒక మంచి అవకాశం. ఎవరు మిస్ చేయొద్దు. ఇవిడే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇటువంటి జాబ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా ఫ్రెష్గా ఫాస్ట్గా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ కూడా ఆల్లో పెట్టుకోండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.